భగవతి వాసుదేవాయ గరుడవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. ఆకాల తత్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం అతృప్త్యమృతరూపాయ వెంకటేశాయ మంగళం. అమృతస్వరూపుడైనటువంటి గోవిందుడు కాలము ముసించి నానాకంగా ఇబ్బంది పడుతూ చివరికి రాగద్వేషాలతో మరణించేటువంటి రాక్షసాది శత్రుమూకలకు ఎవడైతే కాలస్వరూపుడుగా ఉన్నాడో అటువంటి ఆ భగవానుడు ఇదిగో తాను స్వయంగా గరుడవాహనారూఢుడుగా వచ్చి రాక్షసాది లోక విద్రావణులను సంహరించడానికై తాను చేసేటువంటి కార్యంలో భాగంగా గరుడవాహనారూఢుడుగా చక్కగా నిత్య బ్రహ్మోత్సవంలో ప్రత్యక్షమై విశ్వాన్ని రంజింపజేస్తూ భక్తుల యొక్క హృదయాలకు ఆనందాన్ని కలిగించారు భగవానుడు. హే గోవింద, కలియుగ దైవతంబనుచు కామితదాయకుడంచు సత్కృపా జలనిధి వంచు నీ సుగుణజాలము మెచ్చుచు నీ మనోజ్ఞ మంగళ మహనీయ విగ్రహము కన్నులగాంచుచు నీ మహత్వము తలచుచు నిదు భక్తులు ముదంబును చెందెదరో జనార్దన. ఓ జనార్దన మహానుభావ మహాత్మా, మానవుడుగా అవతరించి నేను ఆత్మానం మానుషం మన్యే నేను మానవుడినే సుమా అని అనుకుని మానవుడు కానటువంటి అలౌకికమైన స్వరూపంతో వ్యవహరించేటువంటి నీవు దశరథ రాజనందనుడుగా ఆవిర్భవించి దశకంఠుని యొక్క సంహారాన్ని చేస్తున్న సందర్భంలో స్వయంగా హనుమంతుడి భుజస్కంధాల మీద ప్రత్యక్షమైనట్లుగా ఆ నిత్య బ్రహ్మోత్సవ ఈ విశేషంలో మొదటి రామదాసైన హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద నుంచి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకున్న ఆనంద నిలయ మీకు జోహారు అంటూ ఉండగా, స్వామిని నీవు కామితదాయకుడివి, ఎవరు ఏది కోరితే దాన్ని ఇవ్వడానికై సన్నద్ధంగా ఉంటూ ఇచ్చేటువంటి మహానుభావ, కలియుగంలో కలవు వెంకటనాయక అని సమస్త శాస్త్రాలు ఒప్పుకున్నటువంటి పరమాత్మ స్వరూపము నీవు, చాలా గొప్పదైనటువంటి కరుణా కటాక్షాన్ని ఇచ్చేటువంటి కరుణాసముద్రుడు అంటూ నీ యొక్క అద్భుతమైనటువంటి గుణగణాలను స్తుతిస్తూ నీ మనస్సును హరించేటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి నీ విగ్రహాన్ని దర్శిస్తూ కన్నుల నిండా నీ యొక్క అద్భుతమైన సౌభాగ్యాన్ని నింపుకొని నీ మహత్యాన్ని తలుచుకుంటూ నీ భక్తులు ఎప్పుడూ సంతోషాన్ని పొందుతూ ఉన్నారు కదా జనార్దన. అటువంటి వారిని జగదేక రక్షకుడుగా నేరుగా అవతారాలను ధరించి వారిని కాపాడుతూ మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని సుప్రసిద్ధంగా చెప్పేటువంటి 10 అవతారాలను ధరిస్తూ గోవిందుడు అని వేదమంత్ర విశేషాల చేత నిరంతరం కీర్తించబడేటువంటి పరమాత్మగా జగద్గురుడుగా అదిగో యోగ యోగీశ్వరేశ్వరుడుగా సాక్షాత్తు ఆ సర్పరాజు 7 పడగల కింద ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ కమలాకాముకఃపుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం అనేక విధాలుగా కమలాదేవి సాక్షాత్ ఆ మహాలక్ష్మి యొక్క హృదయాన్ని చూరగొని ఎంతో సంతోషంతో ఈ విశ్వమంతా కూడా విశ్వాన్ని నీ విభూతిగా దర్శిస్తూ ఈ విభూతిని విభూతికి స్వరూపంగా నిలిచినటువంటి ఓ పరమాత్మ మీకు మంగళం అంటూ జోహారులంటూ ఇక్కడ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా స్వామి ఎంతో చక్కగా తనకు అలవాటైన తన అలవాటైనటువంటి దర్శనాన్ని సాగిస్తున్న భక్తుల హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తూ స్వయంగా తాను నిత్య బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడి మీద హనుమంతుని మీద స్వయంగా సర్పరాజు ఆదిశేషుని మీద పడగల కింద చక్కగా ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకున్నారు. ప్రభు ఆయన్ను ఉద్దేశించి అంటారు భక్తులు, అలజడులు అట్టె తమ్ అలమినప్పుడు త్వాం శరణం వ్రజామి మాం అలఘు దయా సుధామయ ధియా
పరిపాహి హరే, అటంచు నిశ్చలమగు భక్తి వేడగనే చెయ్యనవోయను చేగు తెంచి భక్తుల కడగండ్లు మాన్పొనిను కోరి భజించద భూమనోహరా. భూలక్ష్మి యొక్క మనస్సును హరించినటువంటి ఓ గోవిందా, అటు శ్రీలక్ష్మిని ఇటు భూలక్ష్మిని ఇరువురు కలిసి వారి ఇద్దరి మధ్యలో నుంచి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటున్నటువంటి దేవదేవా మీకు జోహారు. కష్టాలు వచ్చినప్పుడు స్వామి నిన్ను తప్ప మేమేమి ఎరగను, చాలా గొప్పదైన దయతో మమ్మల్ని రక్షించు అని పలికేటువంటి భక్తులను కాపాడేటువంటి భగవానుడు, అదిగో ఆనంద కర్పూర నీరాజనాన్ని అమ్మలు ఇరువురి మధ్యలో నుంచి అందుకుంటూ వైభవ మంటపంలో సమస్త భక్తులను కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఆ కైంకర్య పొరలు అందిస్తున్నటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ ఆనంద కర్పూర నీరాజనాన్ని అందిస్తున్నటువంటి కైంకర్య పొరల నీరాజనం అందుకుంటూ అనుగ్రహిస్తున్నారు గోవింద. Oh.